చేగడిగేసుకొని ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీ అన్నమాట కవిత బాలాజీ అండి ఇట్లా నేను ఇంకొకసారి కలుపుతున్నా ఇది పార్ట్ 2 కింద అవుతదేమో తెలవట్లేదు ఎందుకంటే వీడియో ఆఫ్ అయ్యింది ఇందాక చేసేటప్పుడు అది పార్ట్ 1 ఇది పార్ట్ 2 కింద తీసుకోండి ఏం అనుకోవద్దు లెంతిగా అయిపోయినట్టు ఉండండి వీడియో ఎలక్ట్రిక్ కుక్కర్ కదా మెల్లగా అవుతుంటది చాలా మంచి టేస్ట్ వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నెయ్యి వేస్తా అండి చూడండి ఇప్పుడు నేను నెయ్యి తీసుకొచ్చాను ఇది నెయ్యి వేసేస్తాను నెయ్యి వేస్తే గాని బిర్యానీ బాగుందండి ఆ కమ్మదన రాదు మీరు కూడా నెయ్యి వేసి చేయండి బటర్ వేసి చేయండి ఆయిల్ వేసి చేయండి ఓకే మరీ ఎక్కువైతే ఏమవుద్దంటే మరీ ఆయిలీగా అయిపోతుంది తక్కువ అయితే కూడా అంత అతుకుపోతే ముక్కలు ఈ మన రైస్ పీసెస్ ఒకదానికొకటి ఫ్రీగా రాదు అందుకని నేను ఇక్కడికే వదిలేస్తున్నా మనం వినిగర్ వేసాం కాబట్టి పొడపొడలాడుతూ వస్తుందన్నమాట బిర్యానీ చూసారా ప్రాన్స్ ఎట్లా తేలుతున్నాయి ఇప్పుడు మనం ఫ్రీగా కలుపుకోవచ్చు ఎందుకంటే నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి ముక్కెరగదు ఇంకొక హాఫ్ గ్లాస్ వేస్తా అండి హాట్ వాటర్ 3.5 అనుకోండి 4 అయితే మరీ పిసపిస అవుతుందేమో చూస్తున్నాను అది ఏమో కొంచెం బిస్గా ఉంటే ఇంకొక హాఫ్ గ్లాస్ నేను జల్లుతాను మీద జల్లి దాన్ని ఆ బిర్సుని తగ్గిస్తాను ఎలక్ట్రిక్ కుక్కర్ కదా ఎప్పుడంటే అప్పుడు మనం మూత తీసి చూసుకోవచ్చు నో ఇష్యూస్ ఇప్పుడు మూత పెట్టేస్తున్నా పెట్టేసి ఇది బాయిలింగ్ లోనే ఉంది ఇట్లాగే నేను ఏం చేయలేదు దాన్ని అది ఉడికి పైకి వచ్చేసి మంచిగా బ్యూటిఫుల్ గా కనబడుతుంది ఇప్పుడు మీకు బిర్యానీ మీరు చూద్దూరు గాని మనం కొంచెం వెయిట్ చేయాలి ఇప్పుడు వెయిట్ చేయాలి అంటే ఇప్పుడు మరి నేను ఈ వీడియో ఆఫ్ చేయాలి ఇది సెకండ్ పార్ట్ అయిపోతుంది ఇంకా ఉడికిన తర్వాత చూపించేది థర్డ్ పార్ట్ అవుతుంది అప్పుడు నేను మళ్ళీ ప్రొసీజర్ని ఒకసారి రిపీట్ చేస్తానండి థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్